నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాలు కావడంతో కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో పెద్దరాజు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తుల రద్దీతో వేకవజామునే ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతకాల పూజలు అనంతరం వేకవజామునే 4:30 నుండే కన్నడ భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. 3 క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కనిపిస్తూ ఉచిత దర్శనం, శీఘ్ర అతి శీఘ్ర దర్శనం, 500 రూపాయల దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం, త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ముందస్తుగా దేవస్థానం శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తుంది. కన్నడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించింది. అలాగే క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే కన్నడ భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తామని ఇవో పెద్దరాజు తెలియజేశారు. కన్నడ భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావించే శ్రీ శ్రీ బ్రహ్మరంభికా దేవి వారి తనివి తీర దర్శించుకునేందుకు క్యూ లైన్లు అన్ని కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలను విక్రయిస్తున్నామని ఆలయ ఇవ పెదిరాజు తెలియజేశారు.